నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. అయ్యన్న పాత్రుడు సప్త వ్యసన పరుడు, లేని అలవాటంటూ లేదు. ప్రభుత్వం మంత్రులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని మంత్రి ముత్తం శెట్టి డిమాండ్. చంద్రబాబు నాయుడు నివాసంపై దాడిని ఖండిస్తున్నాం, బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని పల్లా శ్రీనివాస్ డిమాండ్. వైసీపీ నేతలకు పోలీసులంటే భయం లేదు, దాడులను ఖండించిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. జోగి రమేష్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ క్యాండిల్ ర్యాలీ, అడ్డుకున్న పోలీసులు, కాస్త నెలకొన్న ఉద్రిక్తత. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కలిసికట్టుగా అడ్డుకుందాం, అన్ని వర్గాల ప్రజలకు జేఏసీ నేతల పిలుపు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని, ఈ విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు కుట్రలు పన్నుతోందని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. అయ్యన్న పాత్రుడిని తక్షణమే అరెస్టు చేయాలని, ఆయన చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పరిషత్ ఎన్నికల లెక్కింపు, అయ్యన్న పాత్రుడి అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం రాత్రి సర్క్యూట్ హౌస్లో రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఆదివారం జరిగే జిల్లా పరిషత్ ఎన్నికల లెక్కింపులో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఏకపక్ష విజయం సాధించడం ఖాయమన్న ధీమాన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోడి సుచరిత తదితర మంత్రులపైన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆ తర్వాత జరిగే పరిణామాలకు అయ్యన్న పాత్రుడే బాధ్యత వహించాలని ఘాటుగా హెచ్చరించారు. అయ్యన్న పాత్రుడు సప్త వ్యసనపరుడని, దళిత కాపు వ్యతిరేక అని మంత్రి ఆయనపైన ధ్వజమెత్తారు. అయ్యన్నపై తక్షణం పోలీసులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్రాజు, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక ధర్మ పోరాటంలో ప్రభుత్వం తరపున ఒక మంచి విజయం, ఒక ఆరు నెలల క్రితం జరిగినటువంటి స్థానిక సంస్థ సెలక్షన్స్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సెలక్షన్స్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది అని నిన్న తీర్పు ద్వారా తెలిసింది. ఎప్పుడైతే ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది, ఎల్లుండు ఎంపీటీసీ జెడ్పీటీసీ సెలక్షన్స్ కౌంటింగ్, మళ్ళీ ఆయన రిజల్ట్ కూడా వస్తే ఆ రిజల్ట్ కూడా తెలుసు వన్ సైడ్ ఏకపక్షంగా వస్తుందని, నన్ను చంద్రబాబు గారికి కానీ నన్ను అనుచరులకు కానీ. ఎందుకంటే మన మున్సిపాలిటీలో చూసాం, ఒక్క మున్సిపాలిటీ తప్పనిచ్చి అన్ని మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు, మరి సర్పంచులు ఇచ్చాపురం దగ్గర నుంచి చిత్తూరు వరకు అన్ని ఎలక్షన్స్ కూడా ఏకపక్షంగా జరిగినాయి. సరే వాళ్ళు కానీ, వాళ్ళ అనుకూల మీడియా కానీ, మరి వారి నాయకులు కానీ ఎన్ని కుట్రలు పడినా కూడా, సో మళ్ళీ ఈ ఎలక్షన్స్ కూడా అనుకూలం వస్తాయి, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుంది, మరి జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి గారి పలుకుబడి మరింత ప్రజల్లో పెరుగుతుంది, ఎలా డైవర్ట్ చేయాలి, ఎలా అడ్డుకోవాలని అనే ఒక కుట్రపూరితంగా కావాలని దురుద్దేశంతో మంత్రుల్ని, ముఖ్యంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఒక 50% ఓట్లు 151 సీట్లు ఇచ్చి గెలిపించిన 5 కోట్ల ప్రజలు ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా సప్త వ్యసనపరుడు అయ్యనపోతున్న వ్యక్తి, సప్త వ్యసనాలు అన్నీ ఉన్నాయి అతనికి, లేని వ్యసనం అంటూ లేదు. సరే అదృష్టం ఉద్యోగం ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, తప్పులేదు, కానీ అతను వయసు పెరిగినా కూడా మరి అతను నోటుకు వచ్చినట్టు కావాలని కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని, నాయకులను రెచ్చగొట్టే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కొన్ని లక్షల మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రెచ్చగొట్టే విధంగా ఆయన కావాలని ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్రలో భాగంగా ఆయన నిన్న చాలా సభ్య సమాజం తలదించుకునే విధంగా మంత్రుల్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మరీ ముఖ్యంగా బాధ కలిగించింది ఒక దళిత మహిళకి హోమ్ మినిస్టర్ ఇస్తే చూడలేని విధంగా, ముఖ్యంగా మొట్టమొదటి కూడా ఈ అయ్యన్న పాత్రుడి వ్యక్తి కానీ, ఈ చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళు దళిత వ్యతిరేకులు, ముఖ్యంగా కాపు వ్యతిరేకులు, ఆవిడ్ని కూడా కించపరిచే విధంగా నిన్న చాలా ఘోరంగా ఒక హోమ్ మినిస్టర్ని సాక్షాత్తు అలా మాట్లాడటం అనేది చాలా బాధ కలిగించింది. నేను తక్షణం విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర డీజీపీ గారికి, మీరు సాక్షాత్తు ఒక దళిత మహిళ హోంమంత్రిని ఆ విధంగా పట్టుకుని పబ్లిక్లో మాట్లాడితే
మీరు సుమోటో కింద కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా? తక్షణం అతన్ని బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే అరెస్ట్ చేయాలి. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అనే వ్యక్తి, చిన్న వయసులో ముఖ్యమంత్రి అనే వ్యక్తికి ఇలాంటి మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి, మంచి పరిపాలన అందిస్తున్నాడు. ప్రజలని, అన్ని వర్గాల ప్రజలు సంతోషం ఉండాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన అందరి వాడిగా ఈ రోజున మరి దేశంలోనే ఒక మంచి పరిపాలన అందిస్తూ వెళతంటే దాన్ని చూసి సహించలేక ఓర్వలేక కుట్రపూరితంగా ఎలాగైనా సరే ప్రజల్లో పలుచన చేయాలి అని ఈ ఇలాంటి ఘాతుకాలకి పాల్పడి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి అతనికి 20 సంవత్సరాల పైన ఉంటే మరి అంత వయసు ఉన్న వ్యక్తి, అంత అనుభవం ఉన్న వ్యక్తి ఈ రోజున మరి ఈ రకంగా ప్రవర్తించడంటే అతనికి మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా ఉండాలి. లేకపోతే ఈ వైఎస్ఆర్సీపీ అభిమానుల్ని రెచ్చగొట్టి మరి సంఘంలో ఒక అశాంతి అలజడి సృష్టించాలి. అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి, ఎమ్మెల్యేలు కాబట్టి, మంత్రులను కాబట్టి మేము సమన్వయం పాటిస్తున్నాం. మా నాయకుడి మీద గౌరవంతో, మా ముఖ్యమంత్రి మీద గౌరవంతో, మాకే తిట్లు చేతకాక కాదు, లేకపోతే గొడవలు చేతకాక కాదు. వాళ్ళలాగా దిగజారి మాటానికి మేము ప్రెస్ ముందు రాలేదు. తప్పనిసరిగా మరి ఇవన్నీ విషయాలు కూడా మన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి నిర్ణయించి మనకు ఫోన్లు చేసి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్తున్నారు. పోలీసు వారికి మేము చెప్తున్నాం, అయిన పాత్ర కూడా మేము చెప్తున్నాం. 48 గంటల్లోగా బేషరతుగా క్షమాపణ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంటిపైన వైసీపీ నేతల దాడులను తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఖండించారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ జోగి రమేష్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కార్యకర్తలతో దాడి చేయడం దారుణమని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ రైతు సమస్యలపై చేస్తున్న పోరాటానికి వస్తున్న స్పందనను చూసి వైసీపీ నేతలు ఓర్వలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి చేశారని గుర్తు చేశారు. దాడి చేస్తామని ముందుగానే ప్రకటించిన జోగి రమేష్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దాడికి వ్యతిరేకంగా కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేశారు. పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడిని ఏదైతే ఈ జోగి రమేష్ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన జనాన్ని తీసుకెళ్ళి ఇంటి మీద చేసినటువంటి తీరును మేము ఖండిస్తూ జోగి రమేష్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం డివిజన్ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నామండి. జోగి రమేష్ గారు ఆయన నిన్నే సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టారు. పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తిని పోలీసులు ఆయనకి రాచిబాటలో 2 ఏదైతే చెక్ పోస్ట్ ఉన్నా చెక్ పోస్టులు దాటి వెళ్ళేటట్టుగా చేశారు. అంటే దీంట్లో ప్రత్యేకంగా పోలీసుల యొక్క పాత్ర ఉంది. అలాగే ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా రైతు కోసం తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని చేపట్టాం. విశేషమైన స్పందన వచ్చింది ప్రజల్లో, రైతుల్లో. వాళ్ళ ఆవేదన చూస్తే నిజంగా ఎంత బాధ ఉందంటే వాళ్ళ బాధలంతా అక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా డైవర్ట్ చేయడానికి పన్నిన పన్నాగమని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వీరు నిజంగా జోగి రమేష్ గారికి ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే అన్నదే అయ్యన్న పాత్ర గారు అన్నారు, మరి అదేదో వైజాగ్లో వచ్చి చేయొచ్చు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఈ వైసీపీ నాయకులు అంటున్నారు బాబు గారు హైదరాబాద్లో ఉన్నారు, మరి హైదరాబాద్ దగ్గర చేయొచ్చు కదా దాడి. అంటే మీరు మీ చేత కాని తనం, మీరు ఏదంటే పబ్లిక్ అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే వీళ్ళు చేసే వృత్తిని పక్కన పెట్టి వాళ్ళని పట్టించుకోకుండా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటి దగ్గర కాపలా కాస్తున్నారు. వీళ్ళు ఈ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటి దగ్గర కాపలా కాయడానికి ఉపయోగిస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లల మాన ప్రాణాలు కాపాడడానికి మాత్రం ఉపయోగించట్లేదు. అందుకే విచ్చలవిడిగా అక్కడ హత్యలు, మానభంగాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే డీజీపీ గారు మీకు
మీ వృత్తిలో ఏం చెప్పారు, మీరు ఐపీఎస్ చదివినప్పుడు మీకు ఏం చెప్పారో అది ఫాలో అవ్వండి తప్ప ఒక వైసీపీ కార్యకర్తలాగా బిహేవ్ చేయదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అసలు చెప్పాలంటే అయ్యన్ పాత్ర గారు మాట్లాడిందా తప్పే ఉందండి. అయ్యన్ పాత్ర గారు ఏమన్నారు, చెత్త మీద పనిచేసిన వాడు చెత్త అకౌంట్ కాకపోతే ఇంకేమంటారు, ఏమంటారు చెప్పండి. మరుగుదొడ్ల మీద పనిచేసిన వాడిని ఏమంటారు. ఒక్కసారి ఈ కరోనా వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే ఇంకొకసారి వీళ్ళు పాలసీలతో ఇసుక పాలసీతో ఇష్టానుసారం ఎవరికి ఉపాధి లేకుండా చేస్తుంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇండస్ట్రీ రాకుండా చేస్తుంటే మరి మిమ్మల్ని చెత్త కావాలంటే కాకపోతే ఇంకేమంటారు. మీకు విమర్శ ప్రజాస్వామ్యంలో కూలి చేస్తున్నారు మీరు. మీకు విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడం నేర్చుకోండి. అంతేగాని ఒక ప్రతిపక్ష నేత మీద దాడులు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపైన వైసీపీ నాయకులు కార్యకర్తలు చేసిన దాడిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఖండించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏ పార్టీ వ్యక్తులైనా ఎంతటి స్థాయి వారైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై పార్టీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీజీపీ తక్షణం ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని, అలాగే పోలీసులంటే వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ భయం లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈరోజు మేము టీవీల్లో చూసాము, ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన వైసీపీ నేతలు అట్లాగే కొంతమంది కార్యకర్తలు దాడి చేస్తున్నారని చెప్పి టీవీలో చూడటం జరిగింది. ఇది చాలా తప్పిది. ఇది ఎట్టి పరిస్థితుల్లోని ఇటువంటి దుర్మార్గపు దాడులను ఇటువంటి పనులు చేసేవారిని పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఇటువంటి చేస్తున్న పనులు చేస్తున్న వారిని మాత్రం ఎవరూ కూడా సమర్థించకూడదు. ఇది సమర్థనీయం కాదు. తప్పనిసరిగా డీజీపీ ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడ్డారో వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా తగిన గుణపాఠం చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఇటువంటి దుర్మార్గపు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కువైపోయినాయి. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఈ చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇది ప్రభుత్వము విఫలమైంది, పోలీస్ యంత్రాంగము కూడా, అంటే పోలీసు వారంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి కానీ కార్యకర్తలకి కానీ అసలు భయము కానీ గౌరవము కూడా లేకుండా పోయినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఈ భారతదేశంలో ఇంత దారుణంగా జరుగుతున్న కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయంటే అది ఆంధ్ర రాష్ట్రమే అని చెప్పి మనం తెలియచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కార్యకర్తలు చేసిన దాడిని నిరసిస్తూ శుక్రవారం రాత్రి విశాఖలో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు అధిక సంఖ్యలో మోహరించిన పోలీసులు టీడీపీ శ్రేణుల ర్యాలీ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఎలాగైనా ర్యాలీ నిర్వహించి తీరుతామని తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టుబట్టడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసుల చర్యలకు నిరసనగా పార్టీ ఆఫీస్ గేటు ముందు కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. పోలీసు వ్యవస్థను వైసీపీ భ్రష్టు పట్టిస్తోందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే జోగి రమేష్ను తక్షణమే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారు. వెంటనే దానికి నిరసనగా మేము ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మేము విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున వెంటనే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి, అలాగే 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, అలాగే హై సెక్యూరిటీ జోన్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆ వ్యక్తి దగ్గరికి వీరింత స్వేచ్ఛగా వెళ్ళగలిగారంటే దాంట్లో పోలీసు యంత్రాంగం ఒక పాత్ర ఉంది. అందులో పాత్ర ఉన్నటువంటి పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేయాలి, ఈయన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇంకో మాట కూడా చెప్తున్నాం, వీళ్ళు జోగి రమేష్తో ఎందుకు చేయించారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం రైతు కోసం తెలుగుదేశం అనే కార్యక్రమం చేపట్టాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంలో విపరీతమైన వ్యతిరేకత ఈ పార్టీ మీద వచ్చింది, ముఖ్యమంత్రి మీద వచ్చింది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విషయం తెరపైకి తీసుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే అయ్యన్ పాత్ర గారు ఏమన్నారండి, చెత్త మీద పన్ను వేసేవాడిని చెత్త నా కొడుకే అంటారు. ఎందుకన్నారు,
మరి ముఖ్య అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెత్తనే సంపదకి సృష్టించారు, ట్యాక్సుల ద్వారా కాదు, దాన్ని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి. ఈరోజు ఈ ముఖ్యమంత్రి పరిపాలించడం చేతగాక పేదవాడి మీద మరుగుదొడ్ల మీద పనులు, చెత్త మీద పనులు, ఒక్కొక్కసి కరోనాతో ఇబ్బంది పడుతుంటే, ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుంటే, ఉపాధి అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతుంటే, మీకు ఇష్టానుసారం పనులు లేడం అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారా? మీకు ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేస్తున్నారు. మీకు చేతనైతే ప్రజాస్వామ్యంలో ఒక విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయండి, అంతేగాని మీ ఇష్టానుసారం చేసి దాడులకు తెగబడితే ఎవరు చూస్తూ ఊరుకోరని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి కానీ ఉత్పన్నం అయ్యామంటే మేము కూడా తీవ్ర స్థాయిలో మేము ధ్వజమెత్తుతామని చెప్పడం ఈ సందర్భంగా. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 170వ రోజు కొనసాగుతున్నాయి. మల్కాపురం ఐఎన్టీయూసీ అధ్యక్షులు అలాగే సభ్యులు ఈ దీక్ష శిబిరంలో కూర్చొని నిరసన చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి నాగభూషణరావు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి కీలకమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయొద్దని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ నరేంద్ర మోడీ మొండి వైఖరితో వీడకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, అన్ని వర్గాల ప్రజలు ప్లాంట్ను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, వ్యవసాయ వ్యతిరేక విధానాలు, అన్నీ వ్యతిరేక విధానాలతోనే ఈ దేశాన్ని పాలిస్తూ ప్రజలందరినీ కూడా నడి రోడ్డు మీద పెట్టి దేశ సంపదని విదేశీ శక్తులకు, బడా పారిశ్రామికవేత్తలకి అమ్మాలని చేస్తున్న ప్రయత్నాలకి అడ్డుకట్ట వేయాలని ఈ పోరాటం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలే కాకుండా టోటల్గా అమ్మాలని చేస్తున్న ప్రయత్నం అడ్డుకోవడానికి స్టీల్ ప్లాంట్లోని అన్ని కార్మిక సంఘాలు కూడా 5వ తారీఖు నుంచి కంటిన్యూగా రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు. మరి విశాఖపట్నంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యతగా ఇక్కడ 2వ తారీఖు నుంచి కూడా మేము నిరాహారదీక్ష చేస్తున్నాం. ఈరోజు నిరాహారదీక్ష శిబిరంలో ఐఎన్టీసీ కార్మికులందరూ కూడా పాల్గొన్నారు. ఈవేళ 170వ రోజు ప్రజలందరికీ తెలియజేయాలనే ఈ నిరాహారదీక్ష మేము చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం కార్మికుల తాలూకుని అందరినీ కూడా నడి రోడ్డు మీద పెట్టడానికి కార్మిక చట్టాలు తీసుకొచ్చి బడా పారిశ్రామిక అనుకూలంగా చట్టాలు మారుస్తున్నాడు. పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి, భారతదేశ సంపదను కాపాడుకోవాలి, భారతదేశాన్ని కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఇందులో ప్రజలు, కార్మికులు, కర్షకులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఐక్యతగా ఈ భారతదేశ సంపదను కాపాడుకోవడానికి మీరందరూ కలిసి రావాలని ఈ బీజేపీ ప్రభుత్వం ఈ విధి విధానాల్ని విడినాడినంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని తమ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధి విధానాలన్నీ కూడా సామాన్య మానవుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తీవ్రమైన నష్టం జరుగుతోంది. మరి ఎవరికి ఎవరిని విడిచిపెట్టే పరిస్థితి లేదు. ముఖ్యంగా కార్మిక వర్గాన్ని సర్వనాశనం చేస్తోంది. దేశ సంపదనేమో కొల్లగొట్టే పరిస్థితి తీసుకొచ్చి బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టి మొత్తం అన్నింటినీ కూడా అమ్మేసి మొత్తం వాళ్ళ జేబుల్లో పాకెట్లు నింపడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ విధానాలను మేము అందరం వ్యతిరేకిస్తున్నాము. మరి వచ్చే నెల 27వ తారీఖు నాడు మేము సెప్టెంబర్ నెలలో 27వ తారీఖు నాడు జరిపేటటువంటి సభ్యుని కూడా మొత్తం యావత్ భారతదేశం అకుంఠితమైనటువంటి దీక్షతో కార్మిక వర్గం అంతా కూడా దీనికి ఎంతో పనిచేస్తుంది. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాము. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ విధి విధానాలను మానుకునే వరకు మా ఉద్యమం ఆగదు. దీన్ని ఎలా సాగిస్తూనే ఉంటాము. గత 7 రోజులుగా కళాభారతి ఆడిటోరియంలో జరుగుతున్న సంగీత నృత్య నాటక వారోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఆఖరి రోజున గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వం వహించి శ్రీకృష్ణుడి పాత్రలో నటించిన శ్రీకృష్ణ రాయబారం పద్య నాటకం ఆహుతులను కట్టిపడేసింది. ఈ పాత్రలో ఇమిడిపోయి సన్నివేశాలన్నీ కళ్లకు కట్టినట్లుగా అద్భుతంగా ప్రదర్శించారు. కళాభారతి ఆడిటోరియం కార్యదర్శి గుమ్మలూరి రాంబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించి రక్తి కట్టించిన పాత్రధారులను ప్రశంసించారు. 7 రోజుల పాటు ఈ ఉత్సవాలకు విశేష ఆదరణ చూపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి గత 35 సంవత్సరాలుగా నిర్విరామంగా, నిరాటంకంగా సంగీత, సాహిత్య, నృత్య, బుర్రకథ, హరికథ, తోలుబొమ్మలాట, రకరకాలైన కళాకారులను పిలిచి కళలను పోషిస్తూ ఉన్నది. గత 20 సంవత్సరాలుగా నేషనల్ ఎమినెన్స్ అవార్డుని, జాతీయ స్థాయి పురస్కారం 2.5 లక్షల స్వర్ణకమలాన్ని, 1 లక్ష రూపాయల క్యాష్ అవార్డు,
సైటేషను నూతన వస్త్రాలు ఇస్తూ చేసుకొస్తున్నాం. కిందటి సంవత్సరం అంటే 2020లో ఈ కరోనా వల్ల బయట నుంచి రావడానికి ఎవరు రాలేకపోయారు కాబట్టి చేయలేకపోయాం. అలాగే ఈ సంవత్సరం కూడా అవార్డు ఆవిడ రాలేకపోయింది. సోనాలి మాన్సింగ్ ప్రముఖ డాన్సరు పద్మ విభూషణ్ ఆవిడ ఢిల్లీలో ఉంటారు 82 ఏళ్ళు రాలేమన్నారు. అంచేత ఈ సంవత్సరం కూడా చేయలేకపోయాం. కానీ కళాకారులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగైనా కొన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళకేదో కాస్త సీయూ అందించాలి అనే ఉద్దేశంతో మేము గత 18 నెలలుగా మేము ఇబ్బంది పడినా సరే స్టాఫ్కి జీతాలు తగ్గించలేదు. అలాగే కళాకారులు కూడా ప్రోగ్రామ్స్ అడపా తడపా పెడుతూ ఇవ్వడం, ఇస్త బియ్యాలు అవి కూడా వెచ్చాలు ఇవ్వడం చేస్తూనే ఉన్నాం. ఒక 28-30 లక్షల రూపాయల లోన్ కూడా తీసుకున్నాయని తీసుకున్నాం. కానీ ఎవరికి కూడా ఏవి ఆపల. అదే ఉద్దేశంతో ఈ సంవత్సరం నేషనల్ ఎమినెన్స్ అవార్డు ఫంక్షను 7 రోజులు సంగీత నృత్య నాటక ఉత్సవాలు చేయాలనే సంకల్పంతో 11వ తారీఖు నుంచి ప్రారంభించి ఇవాళ 17వ తారీఖు ఆఖరి రోజు 6 రోజుల పాటు సంగీతం జరిగిన కార్యక్రమాలు నభూతో నభవిష్యత్ చాలా అద్భుతంగా. అందరూ లోకల్ కళాకారులే, స్థానికంగా ఉన్నవాళ్లే, వాళ్ళందరూ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కళాకారులే. వాళ్ళ చేత పెట్టాం, అంటే బయట నుంచి తెప్పించడం ఇష్టం లేక. పౌరాణిక భజన నాటకం మాత్రం మన ప్రాంతాల్లో ఎవరూ లేకపోవటం వల్ల హైదరాబాద్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు శుక్రవారం భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్రాజు హాజరయ్యారు. అనంతరం విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ నరేంద్ర మోడీపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నారని, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతటి గొప్ప నేత మరొకరు లేరని కొనియాడారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సినేషన్తో పాటు పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా మేడపాటి రవీంద్ర మాట్లాడుతూ నేటి నుండి 7వ తేదీ వరకు 20 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ వస్తున్నామని వివరించారు. మన ప్రియతమ నేత గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదినోత్సవం ఉత్సవాలు మేము భారతీయ జనతా పార్టీ తరఫున, అట్లాగే మోడీ గారు అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా వ్యాక్సినేషను ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ వేయాలి అనే ఉద్దేశంతో మాకు వీలైనంత వరకు అందరినీ పిలిపించి వ్యాక్సినేషన్ వేసుకోమని చెప్పడము, అట్లాగే ఏదైతే నిరుపేదలు ఉన్న ప్రదేశాల్లో అక్కడ వారికి సహాయ కార్యక్రమాలు చేపట్టడము, దివ్యాంగులకి వారికి చేయవలసిన సహాయం కూడా చేయటం జరుగుతుంది. సో ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈ రోజున మేము పార్టీ తరఫున అన్ని చోట్ల కూడా భారతదేశంలో ప్రతి ఒక్క నియోజకవర్గాల్లోని ప్రతి ఒక్క మండలాల్లో కూడా మేము చేయటం జరుగుతుంది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి ఒక గొప్ప మహానేత మనకి ఉన్నారు అని చెప్పి మనం చాలా సగౌరవంగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పి మేము తెలియచేసుకుంటున్నాము. మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క 71వ జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు భారతదేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వారు ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 20 రోజుల పాటు, అంటే వారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రిగాను ప్రధానమంత్రిగాను అనేక సేవలు భారతదేశానికి వారు అందించడం జరిగింది. ఆ సందర్భంగా వారు సేవలను కొనియాడుతూ 20 సంవత్సరాలకు గాను, అంటే సంవత్సరానికి ఒకరోజు చొప్పున 20 రోజుల పాటు ఈ రోజు నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి మా జాతీయ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును అందుకుని ఈరోజు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్, స్పెషల్ డ్రైవ్ పెట్టి మా కార్యకర్తల నాయకులందరూ కూడా అనేక మంది ఎవరైతే వ్యాక్సిన్ ఇంతవరకు వేయించుకోలేదు, 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ వేసే ఉద్దేశంతో అనేక మందిని ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో తీసుకొచ్చి ఆ సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, అన్నదానాలు కానివ్వండి, పేదలకి పళ్ళు పంపించినవి కానివ్వండి, హెల్త్ సంబంధించిన మెడికల్ చెకప్స్ కానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఈ సేవా కార్యక్రమాలు వచ్చే నెల 7వ తారీఖు వరకు కూడా ఈ విధంగా జరుగుతాయని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలి కొదిలేసి తెలుగుదేశం పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని వైసీపీ నేతలపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు. టీడీపీ అధినేత ఇంటిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, అతని అనుచరులపై కేసులు నమోదు చేయాలని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక బీసీ నేతపై జగన్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని ప్రశ్నిస్తూ డీజీపీ వైసీపీ కార్యకర్త కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిపై పెడన శాసనసభ్యుడు అయినటువంటి జోగి రమేష్ అతనుచరులు రౌడీలతో కలిపి ఈరోజు ఉండవల్లో ఉన్నటువంటి నివాసం మీద చంద్రబాబు నాయుడు నివాసం మీద ఏదైతే దాడికి ప్రయత్నించాడో ఏదైతే రాడ్లతోనే ఉండి కర్రలతోనే ఏదైతే దాడికి ప్రయత్నించాడో ఈ యొక్క దాడిని తెలుగుదేశం పార్టీ విద్యాభవన్ టీఎన్ఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే రాష్ట్రంలో చూసుకున్నాడే డీజీపీ ఈరోజు డీజీపీ గారు ఈరోజు అధికార పార్టీ తొత్తుకి ఈరోజు మారాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక ఎక్కడ నిరసనలు చేస్తే కనుక ఎక్కడన్నా ఏమన్నా నిరసనలు తెలియజేద్దాం అని అనుకుంటే కనుక అక్రమ అరెస్టులు చేసి ముందస్తు అరెస్టులు చేస్తాడు. ఏ నిన్న పెడన్ శాసనసభ్యుడు మీకు ముందుగానే బహిరంగంగా చెప్పాడు ఈరోజు మేము తప్పనిసరిగా దాడి చేస్తామని. ఎందుకు మీరు ఈరోజు ఆయన అక్రమ ముందస్తు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నాను. ఈరోజు డీజీపీ గారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఈరోజు తయారాడు. మీకు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చిత్తశుద్ధి ఉంటే మీరు డీజీపీ పదవికి రాజీనామా చేయండి. ఈరోజు ప్రజల సొమ్ముతో ఈరోజు నీకు జీతం వస్తుందయ్యా. మిస్టర్ డీజీపీ నువ్వు ఒకటే గుర్తుపెట్టుకు ఈరోజు లా అండ్ ఆర్డర్ కాపాల్సి నువ్వు. ఈరోజు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో చూసుకుంటే పూర్తిగా చెడిపోయే పరిస్థితి ఉంది. ఏదైతే ఈరోజు 3 డౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది, తక్షణమే ఫిర్యాదు నమోదు చేయాలి. ఏదైతే పెడన్ శాసనం అప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా మంత్రులు కూడా ముట్టడేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. ఈరోజు విశాఖపట్నం శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు, చూసుకున్నాడు గుడివాడ అమర్ ఏదే అనకాపల్లి శాసనసభ్యుడు అమర్కు కనీసం జ్ఞానం లేదు. ఈరోజు అమర్ చూసుకున్నాడు ఇది ఈరోజు శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్ళారంట. ఈరోజు అమర్కు ఒకటే సవాల్ చేస్తాం, నీకు కనుక దమ్ము ఉంటే కనుక ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర మేము శాంతియుతంగా నిరసన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు పర్మిషన్ ఇచ్చే దమ్ము నీకు కానీ నీ డీజీపీకి గాను. ఒక నేత జన్మదినం అంటే సంబరాలు జరుపుకోవడమే కాకుండా సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు సురేంద్ర అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న నేత, ప్రపంచ దేశాల మన్ననలు పొందిన నేత నరేంద్ర మోడీ అని కొనియాడారు. దేశాన్ని మరింత ముందుకు నడిపేందుకు ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని అభ్యర్థించారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రజలకు సేవ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. లోకప్రియ నేత, ఈ యొక్క దేశాన్ని అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేత, అందరూ మెచ్చినటువంటి నేత, ప్రపంచ దేశాలు మెచ్చినటువంటి నేత శ్రీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు, వారికి ఆయురారోగ్యాలతోటి ఉంటూ ఈ దేశానికి ఇంకా అభివృద్ధి పదంలో నడిపేటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఆయుష్ని ఆ దుర్గామాత ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించుతున్నాం. ఏదైనా ఒక నాయకుడు పుట్టినరోజుకి ఏదో సంబరాలు గింబరాలు చేసుకునేటువంటి సంస్కృతి నుండి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజుని ఒక సేవా దినంగా చేయాలనేటువంటి ఒక పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఈరోజు ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందే ఒక అర్ధగంట క్రితమే దేశవ్యాప్తంగా 2 కోట్ల డోసులు పూర్తయినట్టు కూడా వార్తల్లో సమాచారం వస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ చేసేటువంటి సంబరాల్లో కూడా సేవా దృక్పథం ఉండాలా అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని సర్వసాధారణమైనటువంటి వ్యక్తుల్లో కూడా నింపాలనేటువంటి ఆలోచన ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క ద్వారా వచ్చింది ఈ దేశంలో అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ దేశం చాలా అదృష్టం చేసుకున్నటువంటి దేశం. ఎందుకోసం అంటే చాలా కాలం తర్వాత ఒక అత్యంత ప్రభావమైనటువంటి వ్యక్తి, ఒక దార్శనికుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వడం. యువత, రాజకీయ నేతలు ఏ విధంగా ట్రాప్లో పడతారో వివరించే సందేశాత్మక చిత్రంగా రూపొందించిన హనీ ట్రాప్ చిత్రం ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ వెంకటేశ్వర థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. ఈ సందర్భంగా హీరో హీరోయిన్లు మాట్లాడుతూ థియేటర్లో ప్రేక్షకుల స్పందన చాలా సంతోషాన్నిచ్చిందని, చిన్న సినిమాలు అయినప్పటికీ ప్రేక్షక ఆదరణతో పెద్ద ఎత్తున విజయం సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు మాట్లాడుతూ సినిమా ఫస్ట్ హాఫ్ రొమాంటిక్గా సాగిందని, సెకండ్ హాఫ్ మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పారు. హీరో హీరోయిన్లు అద్భుతంగా నటించారని కితాబిచ్చారు.
ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను అని చేసిన దానికన్నా చాలా బాగా చేశారు, చాలా బాగా వచ్చింది. యూత్కి కూడా మంచి మెసేజ్ ఇస్తారన్నారు. మీరు కూడా ఆడియన్స్ కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. పిక్చర్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అండి ఇది. కొంచెం యూత్కి కానీ పొలిటీషియన్స్ కానీ ఎలా ట్రాప్ అవుతారో కదా, దాని గురించి ఈ మూవీలో చిన్న మెసేజ్ ఉంటుంది. ఎలా ట్రాప్ అవ్వకూడదు అని ఉంటుంది, ఎలా ట్రాప్ అయితే ఎలా బయటపడాలి అనేది ఈ మూవీలో మీరు చూడొచ్చు. మెయిన్ మోటో సీ హనీ ట్రాప్ ఇస్ ఎ రియల్ యునో ఇన్స్పిరేషన్స్ రియల్ థింగ్స్ హ్యాపెన్ దిస్ డేస్ ఆజకల్ ఈ హనీ ట్రాప్ సబ్ కుచ్ బహుత్ జ్యాదా హోతా హై లోగో కో ఐసే ట్రాపింగ్ కియా జాతా హై తో అగర్ ఆప్ కిసీ కే సాథ్ బురా కరోగే తో ఆప్కే సాథ్ భీ వహీ బురా చీజ్ హోతా హై సో యే మెయిన్ మోటో హై అండ్ మోరల్ ఆఫ్ ద స్టోరీ మెసేజ్ ఇస్ ద లైక్ డోంట్ డూ ఎనీ బెడ్ థింగ్స్ టు విత్ గుడ్ పీపుల్స్ ఇఫ్ యూ డూ బెడ్ థింగ్స్ విత్ గుడ్ పీపుల్స్ మీన్స్ ఎండ్ ఆఫ్ ద డే విత్ యూ ఆల్సో దట్ బెడ్ థింగ్స్ విల్ బి హ్యాపెన్ సినిమా చాలా బాగుందండి. పబ్లిక్కి మంచి మెసేజ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ రొమాంటిక్గా మూవీ అనిపించినా సెకండ్ హాఫ్ సొసైటీ ఓరియంటెడ్ మూవీలా అనిపించింది. హీరో హీరోయిన్స్ చాలా బాగా చేశారు. హీరో చాలా గ్లామరస్గా ఉన్నాడు. మూవీ అయితే చాలా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ అది. ఫస్ట్ హాఫ్ అంతా మీకు అబ్బాయి మీకు హీరో ఏం చేశారు ఏం చేయలేదు అని కనిపిస్తారు, బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ మీకు చాలా ఎంటర్టైనింగ్ ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. కరోనా కేసులు రోజుకో రకంగా నమోదవుతూ నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలోని 51 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,56,051 చేరింది. చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,54,537 చేరగా 402 మంది కోవిడ్ ఆసుపత్రులు ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. మరణాలు ఏవీ నమోదు కాకపోయినప్పటికీ మొత్తం మరణాల సంఖ్య 1,112 చేరింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా వైరస్ను అదుపు చేయొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అయ్యన్న పాత్రుడు సప్త వ్యసన పరుడు, లేని అలవాటంటూ లేదు. ప్రభుత్వం మంత్రులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని మంత్రి ముత్తంశెట్టి డిమాండ్. చంద్రబాబు నాయుడు నివాసంపై దాడిని ఖండిస్తున్నాం, బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని పల్లా శ్రీనివాస్ డిమాండ్. వైసీపీ నేతలకు పోలీసులంటే భయం లేదు, దాడులను ఖండించిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. జోగి రమేష్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ క్యాండిల్ ర్యాలీ, అడ్డుకున్న పోలీసులు, కాస్త నెలకొన్న ఉద్రిక్తత. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కలిసికట్టుగా అడ్డుకుందాం, అన్ని వర్గాల ప్రజలకు జేఏసీ నేతల పిలుపు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.